ఎన్నో విశిష్టతలతో కూడిన పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ గోద అమ్మవారు రంగనాథ స్వామిని వివాహమాడేందుకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన తిరుప్పావై వ్రత మహోత్సవాలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెడ్డి కాలనీ శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున తిరిగి సాయంత్రం వేళల్లో రెడ్డి కాలనీ పరిసర ప్రాంతాల నుండి మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి రోజుకో పాశురాన్ని పఠిస్తూ ధనుర్మాస వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇందులో భాగంగానే భోగి పండుగ పర్వదినం రోజు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ గోదా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించారు. తర్వాత స్వామి యొక్క అనుగ్రహాన్ని అక్షత రూపంలో మీరందరూ కూడా ధరించారు. అందరూ కూడా తర్వాత వాసుదేవ పుణ్యావమర్థం చేశారు. చేసేటువంటి కలశానికి ఒకే కలశాన్ని ఉపయోగిస్తారు. ఆ కలశానికి చక్కగా అలంకారం చేసి సమస్త నదీ జలాన్ని ఆవాహన చేసి మీరందరూ కూడా మమ్మల్ని అడిగారు, స్వామినః మనస్సమాధీయత. ఇంకా మీరందరూ కూడా చెప్పారు కదా, మేము మనస్ఫూర్తిగా కూర్చున్నామని చెప్పి ఈ ఋత్వికులందరూ కూడా చెప్పిన తర్వాత ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మహంటే పుణ్యాహ వాచనాన్ని ప్రారంభించండి అని చెప్పినప్పుడు మేమందరూ కూడా వాచయిష్యే వాచ్యతాం అని చెప్పి ఈ పుణ్యాహ వాచనాన్ని శుద్ధి మంత్రాలతోని అభిమంత్రం చేసిన తర్వాత శుద్ధి కావాలని చెప్పి పుణ్యాహ వాచనం చేశాము. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మన ఆలయంలో ఇంత విశాలంగా భగవత్ బంధువులందరితో మనం కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతరయాం శ్రీరంగ ధామేశ్వరి శ్రీమన్ మందగడాక్షర ధరిభవ బ్రహ్మేంద్ర గంగాధరా కళ్యాణ మహోత్సవంలో కూర్చున్నారో వారు మాత్రమే కంకణాలు తీసుకోండి. ఆ శ్లోకాన్ని విజ్ఞాపన చేశాము. అసలు కళ్యాణం చేస్తే ఏం ఫలం వస్తుంది? ముందు మనం ఫలితాన్ని ఆశించిన తర్వాతనే మనం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం. కాబట్టి ముందుగా కళ్యాణం చేస్తే మనకి ఏం ఫలం వస్తుంది అంటే కళ్యాణిదేవి నాం పాణిగ్రహణం ఉత్తమం. అన్ని మహోత్సవాల్లో ఉత్తమమైనటువంటి ఇక్కడ కూర్చున్న దంపతులందరూ కూడా మీరందరూ కూడా ఆండాలమ్మవారు మీ అమ్మాయి అన్నమాట. అటువంటి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా రక్షాబంధనం స్వామికి సమర్పించిన తర్వాత మీరందరూ కూడా కంకణ ధారణ చేశారు. సాధారణంగా మనిషికి మొత్తం 4 ఆశ్రమాలు ఉంటాయి. సన్యాసాశ్రమం,
8 ఏళ్ళ అబ్బాయికి ఉపనయనం చేసిన తర్వాత వేదాధ్యయనం కొరకై వేద పాఠం సన్యాసం గల భార్య కూడా అవుతుంది. విరక్తి చెందిన తర్వాత పూర్వకాలంలో ఇంకొక 4 దానాలు చేసేవారు అన్నమాట. ఒకటి గోదానము, ఒకటి భూదానము, ఒకటి హిరణ్య దానము. కావాలంటే ఆవు కావాలి కాబట్టి, పొలాన్ని దున్నాలంటే ఆవు కావాలి కాబట్టి గోదానం చేసేవారు. తర్వాత భూమి, ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కావాలి కాబట్టి భూమి దానం. ప్రత్యక్షంగా దాంట్లో ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఆరాధన కోసమే సాలగ్రామ దానాన్ని చేసేవారు. ఇప్పుడు ఈ నదులు కూడా వింటూనే ఉంటారు. అది చూసి వారు ఇన్స్పైర్ అయ్యి మన ఆలయానికి గోదానం చేశారు. తంతి భువనాని చతుర్దశ రామంగళం సావధాన శుభోదే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీరామ్ శ్రావణి తమ్ముడు ఈ మంగళ సూత్రాన్ని తల్లి సమర్పించారు.